ఏలూరు జిల్లా పోలవరం మండలం పాతపట్టిసీమ గ్రామంలో దాకే ఆనంద్తో కలిసి సుమారు 30 మంది యువత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలకు ఏ విధమైన న్యాయం జరగలేదని, తెలుగుదేశం పార్టీలో ఎస్సీలకు న్యాయం జరగడంతో పాటు తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని నమ్మకంతో టీడీపీలో చేరడం జరిగిందని దాకే ఆనంద్ అన్నారు. నూతనంగా పార్టీలోకి చేరిన దాకే ఆనంద్ మరో 30 మంది యువతకు టీడీపీ పోలవరం ఇన్ఛార్జి బోరగం శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. టీడీపీ అధికారంలోకి రాగానే పట్టిసీమ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని బోరగం శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొడ్డు కృష్ణ, సర్పంచ్ సబ్బారపు శ్రీరామ్మూర్తి, ఎస్సీ సెల్ అధ్యక్షులు పిల్లి నాగరాజు, నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు డోకల నాగేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి నునకాని రాంబాబు, మాజీ మండల అధ్యక్షులు పాపోలు గణపతి రత్తయ్య, మంగిన కొండ జల్లేపల్లి జితేంద్ర, కొండేయేసు తదితరులు పాల్గొని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, దాకే అభిమన్యుడు విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. విప్పర్తి నాగేంద్ర, పెడు సుబ్బారావు గారు, పర్లపాటి రావాలి, నేను రేపు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మీకు మీ గ్రామానికి అన్ని రకాలుగా సహకరిస్తాను, అన్ని రకాలుగా మీ అందరికి అన్ని విషయాల్లో కూడా కోరుకు ఉంటానని మీ అందరికి మనం చేస్తున్నాను. అదే రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పంచాయతీకి వచ్చిన నిధులు ఆయన కాజేయడం కాకుండా వేరే వాటికి బదిలీ చేసి వాళ్ళని పల్లెతనం చేశాడు. అంతేగాని పంచాయతీ సర్పంచ్ చేసిన వ్యక్తిగతంగా పనులు మాత్రం కాదు. అది ఏంటంటే నిధులు లేకపోతే సర్పంచ్ మాత్రం ఏం చేస్తారు కాబట్టి ఈ రాష్ట్రం మొత్తం అందరికి కూడా స్థానిక సంస్థలని మొత్తం కూడా మోసం చేసి నిర్వీర్యం చేసి ఆ రకంగా ఇబ్బంది పెట్టి అన్ని రకాలకి చేస్తారు కాబట్టి అందరూ కూడా చర్చ మంత్రి అందరూ కూడా పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది మనం.